కట్టొచ్చే ప్రతి పరిస్థితులను యేసు నామములో కొట్టివేస్తున్నాము. గివ్ దెం న్యూ బిగినింగ్ ఓ లార్డ్. కొత్త ప్రారంభము ఈ రోజు నుంచి నీకు ప్రారంభము అవుతుంది. హల్లెలూయా. ఓ దేవా, పితృల ద్వారా వచ్చిన శాపమయ్యా, ఇతరుల నోటి ద్వారా వచ్చిన శాపమయ్యా, ఓ నోటి ద్వారా వచ్చిన శాపమయ్యా, బిడ్డలందరి తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను అయ్యా. క్షమించిన ఆయన, ఓ దేవా, నా ద్వారానే నా కుటుంబం ఇలాగైపోయింది అయ్యా. ఈరోజు అడుగుదాము దేవుణ్ణి, కట్టబడిన ఒక అనుభవము, నూతన నిర్మాణ నిర్మించబడిన ఒక దేవాలయముగా దేవుడు ఈరోజు నిన్ను మలచిపోతున్నాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఇంతకు ముందు ఉన్నట్టు కాదు, ఇంతకు ముందు ఉన్నట్టు కాదు. మార్పు చెందిన ఒక అనుభవము. సొలొమోను బలులు అర్పించుతున్నప్పుడు దేవుని మహిమ దిగి వచ్చినట్టుగా, ఓ స్తుతి ఆరాధన స్తుతి అర్పణ చేస్తూ ఉండగా దేవుడు కార్యాలు చేయడానికి ఇష్టపడతాడు. కమాన్, ఓపెన్ యువర్ హార్ట్. ప్రతి హృదయము, ప్రతి హృదయము యేసు నామములో ఇప్పుడే తెరవబడునుగాక, ఇప్పుడే తెరవబడునుగాక, ఇప్పుడే తెరవబడునుగాక. నామకాస్తి కాదయ్యా, తిరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి అయ్యా. నన్ను విరిగి నలిగిన హృదయముగా మార్చయ్యా. ఈ కఠిన హృదయాన్ని, ఈ మోసకరమైన హృదయాన్ని తీసివేయ్యా. నువ్వు అడుగుతూ ఉండగా ఓ కొత్త ప్రారంభము నీ జీవితంలో, నీ కుటుంబంలో స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. యేసు నామములో నేను ప్రవచిస్తున్నాను. ఇక్కడ బలమైన ప్రార్థన పనులు లేపుతున్నాడు ఆయన. అనేక ప్రాంతములకు వెళ్ళి గొప్ప సువార్తికుల్ని ఆయన ఈ ప్రాంతం ద్వారా తయారు చేసుకోబోతున్నాడు. దాన్ని బట్టి రోజా నేను స్తుతిస్తున్నామయ్యా. ఓపెన్ యువర్ హార్ట్స్ ఓ లార్డ్. ప్రతి హృదయము తెరవబడునుగాక. ఓ దేవా, ఇస్సాకు మాట్లాడిన మాట అయ్యా, ఇస్సాకు పంట వేసి 100% 100% పంట తీసినట్టుగా ప్రతి బిడ్డ, ప్రతి విశ్వాసి ఎత్తబడ గుంపులో ఉండాలయ్యా. అటువంటి కార్యములు చేయబోతున్నావయ్యా. ఎవ్రీ హార్ట్ షుడ్ బి ఓపెన్. ఎత్తబడే గుంపయ్యా. అడిగి రోజున నేను ఎత్తబడాలయ్యా. నా విశ్వాసము నన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాలయ్యా. ఓ దేవా, నీకు వందనాలయ్యా.